నవంబర్ 10, 2023 నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది. దాదాపుగా 20-25 మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే, భారత రాష్ట్ర సమితి తరఫున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం, రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే, సమగ్ర కులగణన వెంటనే స్టార్ట్ చేయండి, మాటలకే పరిమితం కాకండి, సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి 42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని, నవంబర్ 10 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ 10కి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ 10 లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరఫున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి తప్పకుండా ఏ రకంగా ముందుకు పోవాలి, మరి కాంగ్రెస్ కనుక మాట తప్పితే అనే విషయాన్ని కూడా ఆలోచించి ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాట, 100 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పిన మాట మొదటి సంవత్సరంలో తప్పారు, కేవలం 8,000 కోట్లకు మాత్రమే పరిమితమైనారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి రాబోయే ఫిబ్రవరి మార్చిలో పెట్టే బడ్జెట్లో 25 నుంచి 30 వేలకు తగ్గకుండా బలహీన వర్గాలకు బడ్జెట్ పెట్టాలి. బీసీ సబ్ప్లాన్ కూడా మీరే మాటిచ్చారు, ఎట్లా అయితే ఎస్సీ సబ్ప్లాన్ ఉన్నదో అట్లాగే బీసీ సబ్ప్లాన్ కూడా పెడతామన్నారు, తప్పకుండా బీసీ సబ్ప్లాన్ కూడా పెట్టాలి, అవసరమైతే అక్టోబర్ 9 సెషన్లో పెట్టాలి, లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి 25 నుంచి 30 వేల కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పెద్దలు మంచునాచారి గారి నేతృత్వంలో ఒక బృందం, సీనియర్ నాయకుల బృందం, ఒకటి తమిళనాడులో ఏ రకంగా మరి 68-69% రిజర్వేషన్ అక్కడ అమలవుతా ఉన్నది అధ్యయనం చేసి ఈ ప్రభుత్వానికి ఇక్కడ అవసరమైతే కొన్ని సూచనలు చేయడానికి కూడా వెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు బీసీ డిక్లరేషన్ లో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరొక మాట, ఎంబీసీలకు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 12 మంది ముఖ్యమంత్రితో కలిపితే ఉన్న 12 మంది మంత్రివర్గ సభ్యుల్లో కేవలం 2 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, రాబోయే 6 మంత్రులు ఏవైతే ఇంకా మీరు ఏర్పాటు చేయాలి, 6 మంత్రులు ఎవరైతే మీరు నింపాలో అందులో తప్పకుండా ఎంబీసీలకు కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి, ఎంబీసీలకు కూడా మీరిచ్చిన మాట ప్రకారమే మంత్రిత్వ శాఖ కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల సమస్యలు కూడా విస్తృతంగా మేము చర్చించడం జరిగింది. ఇప్పటికి 22 మంది నేతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా ఇబ్బందుల్లో ఈరోజు నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, అదేవిధంగా బతుకమ్మ చీర, క్రిస్మస్, అదేవిధంగా రంజాన్ మరియు కేసీఆర్ కిట్లలో పెట్టే చీరలన్నీ కూడా గతంలో రాష్ట్రంలోని నేతన్నలకే మా ప్రభుత్వం ఇచ్చేది, ఇవాళ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అందువల్ల నేతన్నలు సంక్షోభంలో ఉన్నారు, వారిని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేపపిల్లల పంపిణీని గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం, గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వారి కోసం 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించిన ఘనత కేసీఆర్ గారిది, ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ చేపపిల్లల పంపిణీని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నది, ఆపేసింది, రాష్ట్రంలోని మత్స్యకారుల కొట్టగొడుతున్నది. గురుకుల పాఠశాలలు, 1000 గురుకుల పాఠశాలలు, అందులో బీసీలకు సింహభాగం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు
గురుకుల పాఠశాలలు పెట్టి మేము వారిని కడుపు నిండా భోజనం పెట్టి విదేశీ విద్య లాంటి పథకాలు, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్య లాంటి పథకాలు కూడా తెస్తే ఈ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో కనీసం సరైన భోజనం కూడా పెట్టని ఒక దురవస్థలోకి పురుగులన్నం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన వైనాన్ని కూడా సమావేశంలో చర్చించినాం. మేము బృందాలుగా విడిపోయి ఇటు నేతన్నలు కానీ, అటు గురుకులాల్లో సమస్యలు కానీ, ఇటు మత్స్యకారుల సమస్యలు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల సమస్యలన్నింటినీ కూడా, అవి చేతి వృత్తులు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వాటి విషయంలో కూడా ఇప్పటి నుంచి క్రియాశీలంగా పనిచేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. బృందాలుగా విడిపోయి మేమందరం కూడా సీనియర్ నాయకులం, ఎక్కడి వారం అక్కడ క్షేత్రస్థాయిలో విస్తృతమైన పర్యటనలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వం మీద ఈ పర్యటన ద్వారా ఎక్కడికక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ వారికి ఇచ్చిన మాటలను గుర్తు చేస్తూ, ఎందుకంటే చాలా మాటలు ఇచ్చారు, చెప్తే చాంతాడంతో ఉన్నది లిస్టు. ఆ బీసీ డిక్లరేషన్ లోనే దాదాపు 50 నుంచి 70 హామీలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పూర్తి చేసేదాకా, అమలు చేసేదాకా పోరాటం కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం.